వర్కౌట్ అవుతున్న స్ట్రాటజీ. 2019 ఎన్నికల లక్ష్యంగా జగన్ సేనకు భరోసా ఇచ్చేందుకు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో విఫలమైన వైసీపీకి జగన్ పాదయాత్ర బూస్ట్ని ఇచ్చింది. ఇప్పటికే 4 జిల్లాలను చుట్టేసిన జగన్ అధికార తెలుగుదేశం వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తానంటూ, వైఎస్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తానంటూ జగన్ భరోసా ఇస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్ఆర్, 2014 ఎన్నికల్లో చంద్రబాబు, ఇప్పుడు జగన్. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పాదయాత్ర జనక్షేత్రంలో తిరిగిలేని అస్త్రం. ఈ అస్త్రాన్ని ఆయుధంగా మలుచుకున్న జగన్ తన కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ భరోసా ఇచ్చేందుకు మహాసంకల్పం పూని చేపట్టారు. ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల మేర లక్ష్యాన్ని చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న జగన్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం దగ్గర 1000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం, ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో జగన్ చేపట్టిన ఈ ప్రజా సంకల్ప యాత్ర ఆటుపోట్లను ఎదుర్కొని ఇప్పుడు జగన్తో పాటు జగన్ సేనకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. పాదయాత్రతో జనం హృదయాలను గెలిచి ఆ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన మహానేతల అడుగజాడల్లో నడుస్తున్న జగన్లోనూ ఈ పాదయాత్ర ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఒక్కరా ఇద్దరా వైసీపీ జెండాతో గెలిచి ప్రజాభీష్టాన్ని మరచి 23 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిన పాదయాత్ర ప్రారంభించిన మొదట్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించి వైసీపీని నైతికంగా దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నించిన జగన్ తన అడుగులతోనే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. తెలుగుదేశం పార్టీ 4 ఏళ్ల పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత అవసరాలను ప్రస్తావిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు, సొంత పార్టీ నేతల గోడదూకుడులున్నా అవేం లెక్క చేయని జగన్ జనక్షేత్రాన్ని మించిన బలం మరొకటి లేదని తలిచారు. ఒక్కడుగుతో మొదలైన తన ప్రజా సంకల్ప యాత్రకు ఇప్పుడు లక్షలాది మంది అడుగులు తోడయ్యాయని, అవన్నీ కలిసి ఇప్పుడు జనప్రవాహం తనతో వస్తోందనే ధీమ జగన్లో ప్రస్ఫుటిస్తోంది. అదే ఊపులో 2019 లక్ష్యాన్ని చేరుకుంటామని వైసీపీ శ్రేణులు, ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1000 కిలోమీటర్ల పాదయాత్రలో వేలాది సమస్యలను తెలుసుకున్న జగన్ ఎంతోమంది అభాగ్యులు, అన్నార్థులు, విధి వంచితులు అన్నింటికంటే మించి అన్నదాతల బాధలను తెలుసుకున్నారు. తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన ఎంతోమందిని ఆత్మీయంగా పలకరిస్తూ వారి బాధలను వింటూ వారికి భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగారు. ప్రజా మేనిఫెస్టోను సైతం ఈ ప్రజా సంకల్ప యాత్రలో వచ్చిన ఫీడ్బ్యాక్తో నింపాలనేది వైసీపీ ఆలోచన. ఇప్పటికే ఈ ఆలోచనలో నుంచి వచ్చిన కొన్ని పథకాలకు నవరత్నాలనే పేరు పెట్టి విస్తృత ప్రచారం చేస్తోంది జగన్ సేన. పాదయాత్ర ముగిసిన తర్వాత మేనిఫెస్టోను సమగ్రంగా రూపొందించాలనేది వైసీపీ లక్ష్యం. ఈ లక్ష్యానికి చేరువగా సాగుతోన్న జగన్ పాదయాత్ర కిలోమీటర్లు దాటుతున్న వేళ వైసీపీ నేతల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ఈ పాదయాత్రలో జనప్రవాహంలో ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణలు కొట్టుకుపోవడం ఖాయమనేది వైసీపీ నేతల ధీమా. పాదయాత్రే తమకు శ్రీరామరక్ష అంటోంది వైసీపీ.